వెల్కమ్ స్టార్ లక్కీ బన్నీ బ్లాగ్స్. ఇక్కడైతే అమ్మమ్మ స్నాక్స్ చేస్తుంది, మురుకులు, చక్కినాలు అంటారు కదా అవి. యాక్చువల్లీ సగం పిండి చేసాము, ఇప్పుడు ఎలా చేయో. ఫస్ట్ ఈ పిండిలో కారం, ఉప్పు, బియ్యం పిండి అన్నమాట. చెప్పు ఎట్లా బియ్యం పిండి ఎట్లా ఉంటుంది. బియ్యం పిండి, శనగపిండి కలిపి అంటే నైట్ అంతా బియ్యం నానబెట్టాలన్నమాట. నైట్ అంతా ఆరబెట్టేసుకొని తర్వాత మిల్లు పట్టించుకొని కొంచెం శనగపిండి, కారం, ఉప్పు, వాము కూడా వేసుకోవాలి. బియ్యం చిన్న పావులతో వాము వేసినాక వాటర్ కూడా హాట్ వాటర్ ఉండాలన్నమాట. దాంట్లో నూనె వేయాలి. ఇప్పుడు నూనె వేయాలి. బన్నీ ఒకసారి ఇట్లా వాటర్ కాబట్టి నూనె వేయాలి. ఇదిగోండి ఇలా వేడి నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు హాట్ ఆయిల్ తీసుకొని చూసారు కదా, ఒక 1.5 గంటలు వేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా సైడ్ పెట్టుకొని లేదు దాంట్లో పిండి. ఇదిగోండి ఇలా కొన్ని కొన్ని చల్ల నీళ్ళు వేసుకుంటూ కక్కోవాలి. మేము బిల్లు వచ్చేసి సైజ్ చూపిస్తాం. ఈ సైజు ఇంకా ఈ 3 కూడా ఉన్నాయి, కానీ ఇది వచ్చేసి స్టార్, ఇది వచ్చేసి పేపరు, ఇది వచ్చేసి సేబు, కానీ ఎక్కువ అవే తింటాం మేము. చాలా బాగుంటుంది కరెక్ట్గా, చాలా బాగుంటాయి. శనగపిండి వేస్తే కొంచెం పిరికాడు శనగపిండి వేయాలన్నమాట, చాలా బాగుంటాయి. క్రిస్పీ క్రిస్పీ ఉంటాయి అవి వేస్తే. జస్ట్ 1 మినిట్లో అయిపోతుంది అమ్మా. నెక్స్ట్ ఇంకో స్వీట్ రెసిపీ కూడా ఉంది కాబట్టి ఆ స్వీట్ రెసిపీకి కావాల్సింది బియ్యం పిండి. ఊళ్ళో ఉన్న వాళ్ళకైతే తెలుసు బాలపర్వాన్నం అంటారు. ఇది తడి బియ్యం పిండి, బాలపర్వాన్నం అని నాకు సరిగ్గా ప్రొనౌన్స్ రాదన్నమాట. ఇది వచ్చేసి ఇది ఓవర్ నైట్ నానబెట్టేసి మళ్ళీ వాటర్ అంతా డ్రైన్ చేసి ఇంట్లోనే మిక్సీతోని మిక్సీ పట్టేసుకొని ఇలా జల్లెడ పట్టేసుకొని చాలా మెత్తన పొడి. కానీ దీన్ని మీరు ఇలా జల్లెడ పెట్టేసి వదిలేదు, ఇలా నొక్కాలన్నమాట. ఇదిగోండి ఇలా ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది చూడండి, ఈ పిండిని అంతా తెచ్చి ఇలా నొక్కాలి. ఎందుకంటే వీటి మధ్యలోకి ఎయిర్ వెళ్ళొద్ది అన్నమాట. ఎయిర్ వెళ్తే ఏమవుతుంది అంటే ఆరిపోతుంది. నేను మేము ఏ గ్లాస్తోని 3 గ్లాసెస్ తీసుకున్నాం, ఏ గ్లాస్తోనే చూపిస్తాను నేను. ఏ గ్లాస్తో తీసుకున్నామంటే స్వీట్ చేసేటప్పుడు చూపిస్తాను.
నెక్స్ట్ ఇది అవ్వగానే స్వీట్ అన్నమాట. యాక్చువల్లీ ఈరోజు వెళ్తున్నారు అమ్మమ్మ వాళ్ళు అందుకని చేస్తుంది. దీని దసరాకి అప్పుడు చేసుకుంటారు. అమ్మమ్మ దీన్ని ఏ ఫంక్షన్కి చేసుకుంటారు? ఊర్లో ఎప్పుడో చేస్తారు కదా, ఎక్కువ దసరా కదా. ఇష్టం ఉన్నప్పుడు చేసుకోవచ్చు అంట దీన్ని. ఎప్పుడన్నా మీరు అంటే మంచి రోజు ఏకాదశి కానీ ఎప్పుడన్నా మంచి రోజు ఉంటే ఇలా చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. యాక్చువల్లీ ఊర్లో అయితే అది బ్లాక్ కలర్ ఉంటుంది కదా, అదేంది నువ్వులేస్తారు. ఇది పుల్గం ఏమో దసరాకు చేసుకుంటారు, అవి నువ్వులు వేసుకొని చేస్తారు. ఆ పుల్గం సంక్రాంతికి అంట. నేను అన్నీ మర్చిపోయినా. ఇలా ఒత్తుకొని ఇలా పెట్టేసుకోలేకపోతే అన్నీ ఇక వాళ్తాయి. ఇప్పుడు సెకండ్ ట్రిప్ ఆడిపోతుంది. నెక్స్ట్ చూసారు కదా, ఇప్పుడు గార్డెన్ అప్డేట్ చూద్దాం. ఇక్కడ ఇంటి దగ్గర వేసిందైతే ఫ్లాక్ సీడ్స్ నేను తెంపి చూపిస్తాను. ఇలా ఆకులు అయితే చాలా వచ్చాయి చూడండి. ఇది సెకండ్ లీఫ్. ఇవి ఆవాలకు అయితే రావట్లేదు, మెంతికి కూడా వస్తున్నాయి. ఇది కొలిమి చెప్పాను కదా, కొలిమి ఇక్కడ ఇంగో ఆకు వస్తుంది. ఇదిగోండి పొద్దటి నుంచి వాన ముసులు పడుతూనే ఉంది చూడండి. పొద్దటి నుంచి పడుతూనే ఉంది. ఓకే, నేను కొన్ని లాస్ట్ వీడియోలో మీకు గివ్ అవే క్వశ్చన్ ఇచ్చాను. ఆ ఆన్సర్ వచ్చేసి అది గల్మోహ చెట్టు. తెలుగులో అయితే కారం పూలు అంటారు. సో ఇది ఫ్రెండ్స్ మన ఈరోజు ఇది వీడియో చూసారు కదా. సరే ఫ్రెండ్స్, బాయ్.